మరి ఎందుకు అడగటం? అబే అందుకు కాదు అడిగింది, ఇలాంటి వ్యాయామం వల్ల ఏమొస్తుంది? బ్రహ్మాండమైన వ్యాయామం చేయాలి, కండలు పెంచాలి. ఆ రోజుల్లో నేను వ్యాయామం చేస్తుంటే కండలు గుండుల్లో తిరిగేవి, పిచ్చి ముండలు నా వెంట పడేవారు. సార్ సార్, ఒక మంచి వ్యాయామం నేర్పండి. వీలు పడదాం. సార్ సార్, అబ్బే ఇప్పుడు కుదరదా? అలాగా శాస్త్ర గారు, మీరు కాదంటే నేను చచ్చినంత ఒట్టే. సరే, అంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఈ వేటకు ఒక ఆసనం వేసి చూపిస్తా, అది నేర్చుకో. సరేనా? అలాగే వేసి చూపించండి. అన్నిటికంటే పద్మాసనం చాలా గొప్పదో, ముందది వేద్దాం. కూర్చో. ఇలా కూర్చుని ఈ కాలు ఈ తొడ మీద పెట్టి, ఈ కాలు ఈ తొడ మీద పెట్టి నిటారుగా ఉండి 4 సార్లు గాలి పీల్చుకుని వదలాలి. ఏది చెయ్యి. అలా కాదండి, మీరే వేసి చూపించండి. అలా అన్నా బాగుంది. ఈ కాలు ఇలా పెట్టాలి, ఈ కాలు ఇలా పెట్టాలి. అమ్మో నా కాలు రావడం లేదు. నా కాలు రావడం లేదు. బాబు మోహన్, బాబు మోహన్, నా కాలు రెండు విడదీనైనా విడదీనైనా. ఊరుకోండి సార్, మీరు భలే జోకులు వేస్తారు. జోకులా? నా శాతంలో కీళ్లు రొక్కులు పెట్టి చస్తుందా? ఊరుకోండి. ఒకసారి ఇవయ్యా బాబు, బాబు మోహన్ ఆగు నాయనా, ఒకసారి రా నాయనా. శాస్త్రి గారు, ఇక మీరు నడవలేరు. కుష్టు సంఘం నుండి ఓ బండి తెచ్చుకోండి, నెట్టుకుంటూ తిరగచ్చు, భలే ఉంటది. ఓ నేను అనవసరంగా వేశాను రోయ్, ఇలా ఇరుక్కుపోయాను. నిన్నెవడయ్యా నన్ను అడగమంది? నేను మిమ్మల్ని అడిగానండి. మీరేగా ఆ రోజులు చించేశాను, ఉతికేశాను, ఆరేశాను అన్నారు. సరదాగా ఒకటి వేయమన్నాను, వేశారు, ఇరుక్కుపోయారు. కిందికెళ్ళి బండి తీసుకొస్తాను. ఇందాక ఏమన్నావు? నన్ను కుష్టు బండి ఎక్కిస్తానని ఛాన్స్ మిస్ అయ్యారండి, బండి మీద వెళ్ళే ఛాన్స్. అతనికని శత్రు గారు, ఒక్కసారి తీర్షాసనం వేసి చూపిస్తారా? నీ ఆసనాలు నేర్పితే నా చెప్పేటి నేనే కొట్టుకుంటా. నీ కదా కరెక్ట్. ఏంటి నవ్వుతున్నావు? నా ఆసనం సంగతి నీకు తెలిసిపోయిందా? ఎందా ఎందా పరిగెది ఎందా? ఏమిటి, ఎముకలు సున్నం అయిపోతాయి, వెళ్ళు, నీకే తెలుసు. అమ్మా బతికండా నాయన. ఆగండి, నా మాట వినండి. ఆగండి బాబు మోహన్, బాబు మోహన్, ఈ లోకంలోకి వస్తావా? ఏంటి సార్, మీరంతా కలిసి ఒకేసారి వచ్చేసారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందో, బేబీనేదో అన్నావట? ఏం జరిగింది సార్? ఏంటా, కొంచెం క్లాస్ తీసుకున్నావని. క్లాస్? మా ఆవిడ బట్టలాడడానికి పైకి వచ్చినప్పుడల్లా గోళ చేస్తున్నావట, భాష రాదని వేళ కొలమా? అబే అవేం లేదండి, ఒకే చోట ఉండేవాళ్ళం కదా, ఆ మాత్రం పలకరించకపోతే బాధపడతారని. ఏంట్రా నువ్వు పలకరించేది? ఇప్పటికి 2 సార్లు చెప్పింది మా ఆవిడ, ఎందుకులని ఊరుకున్నా. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏ పాటకు ఆ పాట తీసి ఉతికి ఆరాస్తా. జాగ్రత్త. ఏమండి శాస్త్రి గారు మాట్లాడరంటే? అంతే అంతే, రే నువ్వు పక్కకు జరుగు, పక్కకు జరుగు. ఎవరైనా ఒకటి మరోసారి ఇలా జరిగిందో నేను రెచ్చిపోతా. ఇంకా చూస్తావేటి పదవే పత్తముడు. వస్తున్నాను కదా. అన్నయ్య నీకు ముందే చెప్పాను, మన ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని, అనవసరంగా రెచ్చగొట్టకపో. అన్నయ్య అలా అనుకున్నాయా? ఏదైనా ఉంటే కడుపులో పెట్టుకోవాలి కానీ. ఏంట్రా కడుపులో పెట్టుకునేది? ఆ రోజు బామ్మ బామ్మ పడిపోతే నన్ను చూసి నవ్వుతావా? పైగా తిక్కనిగింది తిక్కనిగిందని గోల చేస్తావా? గతం గత, ఇప్పటి నుండి మన ఇద్దరం భార్య భర్తలం, మొగుడు పెళ్ళాలి. అన్నదమ్ములు ఇప్పుడు చెప్పు, నా కష్టం వస్తే నీ కాపతి ఎవరికి చెప్పాలి చెప్పు. సరే ఈసారికి ఎదురింటి వాడు అని వదిలిపెడుతున్నా, కూర్చో. అన్నయ్య ఏదైనా కష్టం వస్తే పుట్టింటి వాళ్ళకే కదా చెప్పుకుంటాం. ఏం కష్టం వచ్చింది నాయన? మా శోభనం సీన్ ఎప్పటికప్పుడు మిస్ అయిపోతుంది. ఈసారి ఎలాగైనా సరే ఆపు, ఇంకాపు. ఇవాళ రాత్రికి అద్భుతమైన ముహూర్తం, నేను స్వయంగా దగ్గరుండి నీ శోభనం దివ్యంగా జరిపిస్తా. నీ మనసు ఎంత గొప్పది పెద్ద అన్న. ఆపు, మళ్ళీ వరుసలు కలపకు. ఇవాళ నీ శోభనం, వెళ్ళి ఆ నలుగురిని పేరెంట్ అని పిలువు. అలాగే అలాగే స్పూను అందరినీ పిలిచేస్తాను. వెళ్ళి 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 వస్తాను మావయ్య. అన్న
నాయన అమ్మాయి మీద చల్లు అమ్మా, నువ్వు కొంచెం సిగ్గుపడు. సిగ్గా నాకేమొస్తుంది? నువ్వేం కష్టపడక్కర్లేదు, కొంచెం సిగ్గుపడు చాలు. నాకు రాదు మళ్ళా. బా కొంచెం సిగ్గుపడ్డట్టు నడించవే. నాకు రాదే. వదిలే శాస్త్రి గారు, నెక్స్ట్ టైం చెప్పండి. భవనానికి సిగ్గే సిగ్నల్, అది కూడా తిరిగిపోతే అంతే. సరే సరే నరసింహం, ఈ స్వీట్ నువ్వు కొంచెం తిని మీ ఆవిడకి పెట్టు. ఎంగిల్తోనా? అలా అనకూడదు, త్వరగా తిను, ముహూర్తం వచ్చేస్తుంది. నాయనా, ఈ గ్లాస్ లో సగం పాలు తాగి మీ ఆవిడకి ఇవ్వు. ఆ బాబు, నాకు ఇట్లాంటి నచ్చే. అలా అనకూడదమ్మా, చేత్తో ముట్టుకో చాలు, అంతే అయిపోయింది. బాబు ఈ పూల బంతితో ఆడుకోండి. ఆడుకోవడానికి ప్లేస్ చాలు, కిందకి పోదాం. కిందికి పోవడానికి ఏమైనా వాలీబాల్? కాసేపు అటు ఇటు ఎగరేసుకోండి. చూడు బాబు, నేను స్టార్ట్ అంటాను, శోభన మొదలు పెట్టు. అలాగే నువ్వు పత్తమ్ముడు, ముందు అమ్మాయిని ముద్దు పెట్టుకో. ఇదేమన్నా శోభనమా, మిడ్ నైట్ మసాలానా? పదండి పదండి, మీరు రండి. నరసమ్మా, మన శోభనం ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని కళ్ళో కూడా అనుకోలేదు. ఈ సందర్భంలో నేను ఇచ్చే తొలి ముద్దు ఇదే. బాబాయ్ ఏంటిది నరసమ్మా? వీళ్ళ రహస్యాలు పట్టబడా, క్యాండిడేట్లు మారిపోయారు. నరసింహం, మీ నరసం ఇక్కడుందయ్యా. నువ్వు తప్పు శాస్త్రి బొమ్మది, ఏంట బలం ముందుకు వస్తుంది? నువ్వేం కంగారు పడకు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా. వెళ్ళు, వెళ్ళు. నేనా? నా వల్ల కాదు, నా గుండె తడక. నాకు అలాగే ఉంది. నన్ను అలాగే పట్టుకో. తమ్ముడు వదలకు, నెమ్మదిగా ఇటే వస్తుంది. కరెంట్ వచ్చింది, పంప మునిగిందిరా, మళ్ళీ పడిపోయింది. బాబో పరిరక్షించలేన భార్య. అబ్బా మీ గుండె నొప్పులు తగలడా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీమేడ్ తొక్కలాగా ఇంత స్పీడ్ గా వస్తున్నాయి. అనుభవించు, ఎందుకంత తొందర? ఇక లేపుతూ కూర్చోవండి. ఇదిగో అంకుల్, అంకుల్ ఈవెని చూడు, పై ప్రాణాలు పైన పోతున్నాయి. ఆవిడని ఆంటీ అని పిలవాలంటయ్యా. నాకు మాత్రం అర్థమై తెచ్చిందా? ఆంటీ ఆంటీ. ఏంటి కడుపులు కాలా పురుగులు పడ్డా మానుకోరు కదా బాబు. ముహూర్తం టైం అయిపోయింది, క్యాన్సిల్ అయ్యి. ఇది నా ఎన్నో వర్ణం. ఏంటమ్మా నీ మలయాళం గోళ? ఎవరింటి గోళ? వెళ్ళిపోండి ఇక్కడ. సుప్రశాస్త్ర గారు, మళ్ళీ మొదలెట్టాడు రోయ్, నువ్వు రావే మనం పోదాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కిరణ్ గారు, అర్జెంటుగా నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలా? ఎందుకు? ఎందుకు దేనికి అని అడగద్దు, అది నా పర్సనల్. 2 లక్షలేగా, మళ్ళీ ఎప్పుడిస్తావు? తిరిగి ఇవ్వడానికి అడగడం లేదు, నాకు ఇవ్వాల్సిన దాని గురించి అడుగుతున్నాను. అంటే మీరు ఇచ్చిన మాట నాకు ఇవ్వాల్సిన వాట. వాటనా? నీకెందుకు ఇవ్వాలి? సింగిల్ పైసా కూడా నేను ఇవ్వక్కర్లేదు. ఈ మోహంతో పెట్టుకోవద్దు, పాము లాంటి నా మాటలతో బలైపోవడం మంచిది కాదు. షటప్, బెదిరిస్తున్నావా? నో, ఇది బెదిరింపు కాదు. ఎందుకంటే నీ చిన్ననాటి స్నేహితుడు కిషోర్ నీ గురించి అంతా పోసగుచ్చుడు చెప్పాడు, అవన్నీ నేను భద్రంగా రాసి పెట్టుంచాను. నీ తల్లిని నువ్వు చిన్నతనంలోనే చంపావు, ఆఫీసులో సునందం చంపావు. వీటన్నిటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. సారీ మోహన్, అవన్నీ మర్చిపో. నీకు కావాల్సిన డబ్బేగా ఇప్పుడే ఇస్తాను. నీకెంత కావాలి తీసుకో. మిస్టర్ మోహన్, నీలాంటి పాములతో ఆడుకునే డేగన్ నేను. ఐ మీన్ యువర్ జస్ట్ ఆడియో, బట్ ఐఎమ్ వీడియో. మీరు చంపారనుకుంటున్న దుర్గాని ఎవరు చంపారో తెలుసా? నేనే.